ఎద్దు పోయినందుకు ఎందుకు అలా కుమిలిపోతావు? పని పాట లేకుండా కూర్చుంటే సంసారం జరగద్దు. చూడు, నేను అప్పిస్తాను, ఇంకొక ఎద్దును కొనుక్కు. అయ్యో రామా, నీ ఎద్దు పోయినందుకు నాకు మాత్రం బాధగా లేదు. ఏం చేస్తాం, మనిషికి మనిషి సహాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అయ్యో రామా, ఉలకడు పలకడు. సీతమా, సీతమా, రామా, ఇదిగో దేవుడు మీరు ఒట్టేసి చెబుతున్నా, నువ్వు మా ఇంటికి రాపిస్తాను. ఒరే రాజు, పాపని చెప్పినట్టు పుణ్యానికి పోతే పాపం ఎదురైందట. పాముకు పాలు పోసి పెంచితే ఇంకేమవుతుంది చెప్పు. ఎవరు చూడలేదు కదా, బతికిపోయాం. సీతమ్మా, నీ కొడుకు నన్ను పావు అన్నాడు. పావు అంటాడు కదా నన్ను. సరే, నేను పావునే పగబట్టాను. ఎప్పటి నుంచి, ఈ క్షణం నుంచి నీ ఇల్లు, వాకిలి, పొలము, గుట్ట, ఆస్తి పాస్తి అంతా దత్తు చేయించకపోతే నా పేరు పరిగల పాపయ్యే కాదు. వస్తా. నా తడుపుని చడబుట్టావు కదరా రాక్షసుడు. ఆ పాపయ్య ఖర్చు కడితే ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడే, చేయడానికి తినకూడా. దేవుడు కాకపోవచ్చురా, సమయానికి దేవుడు ఎలా సాయపడటానికి వచ్చిన మనిషికి నువ్వు చేసిన పని ఏంట్రా? ఈ కష్టకాలంలో నీకు ఎక్కే అడుగునిస్తాడరా? సత్యమా, సరే నే మాత్రం ఆడేళ్ళు డబ్బు అడుగును. ఏం అక్కర్ల, అడుగుతో డబ్బు. అసలు డబ్బు ఎందుకు ఇస్తాడో తెలుసా? ఎందుక, మన్ని కూడా ఎద్దులకు మళ్ళీ బుక్కు తాడుపోసి ఆడిస్తాడు. ఇచ్చి ఇట్ట అప్పులు పాలేయకన్నా మనందరం కట్టగట్టుకు సత్యం వచ్చింది. సత్యనా, వచ్చే జన్మలో కుక్కలయ్యి ఆడ అప్పు తీర్చాలరా? ఇవాళ తింటన్నా చేతి మీదకు ఎవడిది అనుకుంటున్నా ఆడేసిన బిస్స. నా బిడ్డను ఏనాడు కడుపు నిండా ఇంత తిండి తినరు. ఈ నాలుగు మెతుకులైనా దక్కనివ్వండి వాళ్ళకి. నగలు అమ్మేసి ఎద్దును కొనండి.
ఇంతకంటే చచ్చిపోయినా బాగుంది. అలాంటి మాట్లాడకండి. ఆ పాపిష్టి దేవుడు నా చేతులు ఉంచాడుగా. నేనుంటాను. మీరే నేనుగా కష్టపడి ఎలాగైనా మిమ్మల్ని కాపాడుకుంటాను. ఎండిపోయిన మొడుకు మళ్ళీ ఎట్టా బతికేది పోతున్నా? ఏమండి, బిడ్డను మొక్కను చూసైనా అట్లాంటి ఆలోచనలు రానీయకండి. మా అందరికీ మీ నీడే కదా దిక్కు. నేను కూడా బీడీ కాల్చుకొచ్చాను నాన్న. ఈ బీడీ సాగు నాన్న. ఒరే ఒరే రంగా, ఏంట్రాది పిల్లలు బీడీలు తాగకూడదు, పారే. నేను బీడీ తాగలేను నాన్న, ఆరిపోద్దని రెండు తమ్ముళ్ళు కొట్టాను అంతే. నువ్వే తాగు. అమ్మాయ్యా, అదిగో అదిగో మామ వచ్చింది, మామ వచ్చింది. ఉండరా నాయన, ఉండు. అమ్మా మెల్లెరు పాపం లే, కదింపు అమ్మా. ఉండమ్మా, నేను వస్తున్నాను. Oh.
அப்பா அப்பா